భారత్ అలాగే వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగిందని చెప్పొచ్చు. నరాలు తెగిపోయే ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఆఖరి వరకు భారత్ గెలుస్తుందా గెలవదా అనే విషయంపై అందరికీ కూడా టెన్షన్ పెరిగిపోయింది. ఒక రకంగా ఇది హై టెన్షన్కి హై టెన్షన్ మ్యాచ్ అని చెప్పొచ్చు. కానీ అక్షర్ పటేల్ హిట్టింగే ప్రధానమైన ఫోకస్గా పెట్టుకుని వచ్చిన బంతిని వచ్చినట్టుగా బాదాడు. ఇంకొక ఆలోచన లేకుండా వెస్టిండీస్ బౌలర్లపై విజృంభించేశాడు. అయితే ఇక్కడ ఆఖరి ఓవర్లో ఒక పెద్ద వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటనేది ఒక్కసారి తెలుసుకుందాం. మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సి వచ్చింది. నిజానికి ఈ ఆఖరి ఓవర్లో ఎనిమిది పరుగులు చేయాల్సిన క్రమంలో అక్షర్ పటేల్ చాలా నిలకడగా రాణించాడు. అయితే ఇక్కడ మహమ్మద్ సిరాజ్ అక్షర్ పటేల్కు చాలా అంటే చాలా సహాయపడ్డాడు. ఎందుకంటే ఇక సిరాజ్ వికెట్ కూడా కోల్పోతే మాత్రం చాలా కష్టమయ్యేది భారత జట్టుకు గెలవడానికి. మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్ పటేల్ సిక్సర్ బాది భారత జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకు మునుపు డగౌట్లో కూర్చుకున్న ఆటగాళ్ళందరూ కూడా అస్సలంటే అస్సలు కిమ్ అనకుండా ఒక్క నిమిషం కూడా శబ్దం చేయకుండా మౌనం రాజ్య వెళ్తున్నట్టుగా ఉత్తి నిశ్శబ్దం మాత్రమే అక్కడ నెలకొంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ అక్షర్ పటేల్ సిక్స్ బాదాడో దాంతో అందరూ కూడా చాలా ఉద్వేగభరితంగా ఆ ఒక్క సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేశారు. క్రీజ్లో సిరాజ్ ఉండడంతో విజయం కష్టమేనని అందరూ అనుకున్నారు. కానీ వరుసగా మూడు బంతులు సింగిల్ తీసిన అక్షర్ నాలుగవ బంతికి భారీ సిక్సర్తో ఇన్నింగ్స్ ముగించాడు. ఒక్కసారిగా వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్ కైల్ మైయర్స్ రెండేసి వికెట్లు తీశారు. కానీ ఇక్కడ అక్షర్ పటేల్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. దాంతో ఒక్కసారిగా అక్కడ డగౌట్లో ఉన్న శిఖర్ ధవన్ గట్టిగా అరుపులు కేకలు వేస్తూ ఎగిరి గంతులు వేస్తూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇదంతా చూసిన అక్షర్ పటేల్ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.